హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ బై మామ్. హోమ్ కిచెన్ బై మామ్లో ఇవాటి వీడియోలో దొండకాయ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దొండకాయ ఫ్రైని సాంబార్ రసంలోకి పప్పుచారులోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది 10 నిమిషాల్లో సింపుల్గా, క్విక్గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఒక బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గ్రామ్ ఫ్లోర్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, తర్వాత ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. చిటికినంతా పసుపు వేసుకోండి. కొంచెమైతే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ వరకు దొండకాయల్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఇట్లా ఇష్టం లేకపోతే రౌండ్గా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. రౌండ్గా కట్ చేసుకుంటే చాలాసేపు పడుతుంది కాబట్టి ఇవి నేను ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా వాష్ చేసేసుకొని ఈ ఫ్లోర్లో బాగా కలిసేటట్టు 10 నిమిషాల పాటు మిక్స్ చేసేసుకోండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు ఏదన్నా వాటర్ కానీ సరిపోకపోతే దీంట్లో వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. బాగా మ్యాగ్నెట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు 1 పాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ దొండకాయ 65 అనేది బాండీలోకి వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఉంచకండి. బాండీకి సరిపడే అంత వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దు. ఇవి పక్కన తీసేసుకున్నామండి, చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు వేరుశనగ పప్పుని కూడా ఇట్లానే గంటలో పెట్టుకొని బాగా లైట్గా వచ్చే గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు అయితే ఉంచుకోండి. ఇవి వేగిన తర్వాత ఆ దొండకాయ 65లోకి వేసేసుకోండి. ఇప్పుడు అలానే కరివేపాకును కూడా ఇట్లానే గంటెలో పెట్టుకొని అవి చిటపటలు ఆడకుండా ఉండాలి అంటే పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయండి. అప్పుడు అవనేవి చిటపటలాడవు. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేసి నాకు మీరు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హోమ్ కిచెన్ బై మామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ బై మామ్.